నమస్కారం, తిరిగి వార్తలకు స్వాగతం. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పురిగడ రఘురాం జన్మ దినోత్సవ వేడుకలను తణుకు పట్టణంలో పావని కాంప్లెక్స్ లో బుధవారం రాత్రి నిర్వహించినట్లు జిల్లా బీజేపీ కార్యదర్శి కొవ్వూరి వెంకటరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పుట్టినరోజు కేక్ ను కట్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కె సతీష్, అవినాష్, సత్యరవిరెడ్డి, రామారెడ్డి, తరుణ్, రామ్మోహన్ రావు, నరసింహారెడ్డి, వెలగల గవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తణుకు మండలం దువ్వ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దానేశ్వరి అమ్మవారు గురువారం శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని పుష్పాలతో విశేషంగా అలంకరించారు. అమ్మవారికి కుంకుమ పూజలు జరిపారు. పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన నూతన ఇసుక పాలసీ విధానం భవన నిర్మాణ కార్మికులకు పనులు కల్పించలేకపోతున్నాయని, తక్షణమే పెంచిన ఇసుక ధరను తగ్గించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇసుక సరఫరా లేకపోవడంతో భవన నిర్మాణ రంగ కార్మికులు పనులు లేక తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా సమస్యలతో కూడిన విడతి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్కు అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి టి వెంకటేశ్వరరావు, వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బ్యాంకుల విలీనం పేరుతో 96 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆంధ్ర బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేయడం కేంద్ర ప్రభుత్వ దుర్మార్గపు చర్యగా సిపిఐ జిల్లా కార్యదర్శి కొన్నెల భీమారావు అభివర్ణించారు. గురువారం తూర్పు విప్పారు సిపిఐ కార్యాలయంలో జరిగిన పార్టీ గ్రామ శాఖ సమావేశంలో భీమారావు మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు ఫలితంగా దేశంలో తీవ్ర ఆర్థిక మాంద్య పరిస్థితులు నెలకొన్నాయని, తత్ఫలితంగా అనేక పరిశ్రమలు మూతపడి కార్మికులు పెద్ద ఎత్తున ఉపాధి కోల్పోతున్నారని అన్నారు. రైతాంగం ఉపాధి కూలీల సంక్షేమాన్ని విడిచి కేవలం కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ కూలీల రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ పార్టీ శ్రేణులు ఉద్యమాలకు సన్నద్ధం కావాలని అన్నారు. సిపిఐ నాయకులు నామల వెంకటేశ్వరరావు, పంతం నాగేశ్వరరావు, గిద్ద సూర్యనారాయణ, గుడిమట్ల కోటేశ్వరరావు, సిద్ధవతుల పరబ్రహ్మం, కుడుపూడి వెంకటరెడ్డి, చిక్కల బ్రహ్మాజీ తదితరులు మాట్లాడారు. పెనుగొండలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి నగరేశ్వర స్వామి మహిషాసురమర్దిని ఆలయంలో శరణ్ నవరాత్రుల్లో భాగంగా 5వ రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి వాసవి మాత మహిషాసురమర్దిని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. సూర్య నమస్కారాలు, సహస్రనామ కుంకుమ పూజలు శరణ్ నవరాత్రులు 4 రోజుల్లో నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామ శివారులో మారమ్మ పుంతలో నివాసం ఉంటున్న పడాల యమునాదేవి ఇద్దరు పిల్లలతో బట్టలు ఉతకడానికి నరసాపురం కాలువకు వెళ్లారు. బట్టలు ఉతుకుతుండగా ప్రమాదవశాత్తు తల్లి, ఇద్దరు కూతుర్లు కాలువలో కొట్టుకుపోయారు. సంఘటనను చూసిన స్థానికులు తల్లి పడాల యమునాదేవిని, పెద్ద కూతురు భాగవిని రక్షించారు. చిన్న కూతురు హేమరాగా నరసాపురం కెనాల్ వద్ద గల్లంతైంది. ప్రమాదం నుండి బయటపడిన యమునాదేవి, హేమరాగ ప్రియులను పోలీసులు స్థానికుల పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్గవి ఆచూకీ కొరకు నరసాపురం కెనాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం అమ్మవారు లలితా త్రిపుర సుందరీదేవి ఆలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ నెల 8వ తేదీ వరకు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించనున్నట్లు ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాద్ తెలిపారు. 11వ తేదీన ఉత్సవాలు పురస్కరించుకుని అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు ఏర్పాటు చేసిన ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని అన్నారు.
ప్లాస్టిక్ మహమ్మారిని తరిమికొట్టి ప్లాస్టిక్ రహిత సమాజం నెలకొల్పాలంటే ప్రజలందరూ సహకరించాలని భీమవరం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ జ్యోతిలక్ష్మి అన్నారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన వార్డు వాలంటీర్లతో ప్లాస్టిక్ నివారణ అవగాహన సదస్సుకు అధ్యక్షత వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఆఫీసర్ సుధిబత్తుల కృష్ణమోహన్, వెప్మా సభ్యురాలు వేలూరు సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. డెంగ్యూ వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు. గురువారం రావులపాలెం శ్రీ సంహిత డిగ్రీ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆత్రేయపురం మండలం అంకంపాలెం గ్రామంలో డెంగ్యూ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ముందుకు తీయండి. దోమలు రాకుండా జాగ్రత్తలు తీసుకుందాం. దోమలు రాకుండా జాగ్రత్తలు తీసుకుందాం. దోమలు రాకుండా జాగ్రత్తలు తీసుకుందాం. ఆలమూరు మండలం మడికి జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా చిన్నారితో సహా ఐదుగురికి తీవ్ర గాయాలు అయినట్లు హైవే పెట్రోలింగ్ సిబ్బంది తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంటర మండలం మామిడూరు గ్రామానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు మారుతి జెన్ కారులో పెద్దాపురంలో ఒక శుభకార్యంలో పాల్గొని రావులపాలెం వైపు వస్తుండగా మడికి పెట్రోల్ బంక్ సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకోవడంతో తండ్రి కారులోనే మృతి చెందగా డ్రైవింగ్ చేస్తున్న అతని కుమారుడు, కోడలు, భార్యతో పాటు మరో చిన్నారి, అతని సోదరుని కుమార్తెలకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న హైవే పెట్రోలింగ్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హైవే అంబులెన్స్ పై రాజమండ్రి తరలించారు. సచివాలయ వ్యవస్థతో క్షేత్రస్థాయిలో సుపరిపాలన అందుతుందని ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అన్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయంలో వార్డు సచివాలయాన్ని గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. సచివాలయాల ద్వారా 500 రకాల పౌర సేవలు అందుతాయని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల్లోనే సుమారు 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారని అన్నారు. అనంతరం సచివాలయ ఉద్యోగులుగా ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆలోచన గాని, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన గాని మీరు అందరు కూడా చూశారు, ఇవాళ విన్నారు. ఉదయం కడపలో ఏదైతే రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర చరిత్రలోనే పరిపాలన గ్రామ స్థాయికి తీసుకురావాలి, ఏదైతే ఆయన పాదయాత్రలో సుదీర్ఘ పాదయాత్రలో ఏదైతే ఆయన చూసిన విషయాలు కావచ్చు, విన్న విషయాలు కావచ్చు, లక్షల ఆదాయం పైబడిన ఆలయాల్లో ధర్మకర్తల మండలి నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైందని అమలాపురం డివిజన్ ఆలయాల తనిఖీదార్ బిఎస్వి ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డివిజన్ పరిధిలోని అన్ని గ్రామ నగర పంచాయతీలు, పురపాలక తహసీల్దార్ కార్యాలయాల వద్ద సంబంధిత వివరాలను ప్రచురించినట్లు తెలిపారు. ఈ మేరకు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనాటి బంగారు మాట: ప్రవర్తన అనేది చెట్టు అయితే గుర్తింపు అనేది దాని నీడ లాంటిది. అబ్రహాం లింకన్. ఈ వార్తలంతటితో సమాప్తం. తిరిగి విజన్ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.